Hi friends, welcome to Sukriti's Home. Iroz video lo sanna mukkalato maavurkai pachadi ela tayar chesukovalo chudabothunnam. Deenni memo maavurkai kaaram antamu. Normal ga pedda pachadi pette mundu ila sanna mukkal kaaram pettukuntu untam kada. Ee sanna mukkal kaaram ela chesukovalo chuseddam. Deeni kosam munduga maavurkaini ila shubhranga kadigesesi tadi lekunda shubhranga tooch chesukovali. Ila shubhranga toochukunna tarvata mukkal cut chesukovali. ఒకవేళ టెంక ముద్రకపోతే మధ్యలో కట్ చేసి జీడిని తీసేసుకోవాలి ఇక్కడ టెంక ముదిరింది కాబట్టి నేను సైడ్ వరకే సన్న ముక్కలు కోస్తున్నాను ఒకవేళ పొట్టు వద్దు అనుకుంటే పొట్టు కూడా తీసేసుకోవచ్చు ఇక్కడైతే నేను పొట్టు తీయలేదు ఇలా మామిడికాయని సన్న ముక్కలు కట్ చేసుకోవాలి మరీ సన్నగా లేకుండా ఇలా కొంచెం పెద్దగా ఉండేట్లు కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక బౌల్ లోకి కొల్చుకోవాలి ఇక్కడ ఎన్ని కప్పులు అవుతున్నాయో చూసుకోవాలి నాకైతే ఇక్కడ 2 కప్పులు ముక్కలు అయ్యాయి 2 కప్పులకి 1/2 కప్పు వరకు కారంని వేసుకోవాలి అలాగే 1/2 కప్పులో సగం అంటే 1/2 కప్పు ఉప్పుని వేసుకోవాలి ముక్కల క్వాంటిటీని బట్టి ఇవి కూడా పెంచుకోవాలి తగ్గించుకోవాలి అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని 1 టీ స్పూన్ మెంతి పిండిని వేసుకోవాలి ఒకవేళ ఆవు పిండి కూడా వేసుకోవాలి అనుకుంటే అది కూడా 1 టీ స్పూన్ వేసుకోండి అలాగే ఒక 15 దాకా వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి సన్న ముక్కల కారమే కాబట్టి గరిటతో అయినా కలుపుకోవచ్చు నేనైతే ఇక్కడ మంచిగా కలుస్తుందనేసి చేతితోనే కలుపుతున్నాను ఇలా ముక్కలకి స్పైసెస్ మొత్తం పట్టేలా కలుపుకోవాలి ఇలా మొత్తమంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని దీనిలో ఒక 1/2 కప్పు వరకు నూనెని వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ వేరుశనగ నూనె కానీ పప్పుల నూనె కానీ తీసుకుంటే పచ్చళ్ళకి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని అలాగే కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవగానే స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి వెంటనే కారంలో పోయకుండా ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి పోయాలి మరి ఆయిల్ హీట్ గా ఉన్నప్పుడు పోస్తే కారం నలుపు వచ్చేస్తుంది ఇది కొద్దిగా చల్లారిన తర్వాత కారంలో పోసేసుకొని మొత్తమంతా మిక్స్ చేసుకోవాలి ఈ కొలతలు పర్ఫెక్ట్ గా సరిపోతాయి మీరు ముక్కల క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి సన్న ముక్కల కారం వెంటనే ఊటపడుతుంది ఒక 2-3 అవర్స్ లోనే ఇది మొత్తం లూజ్ అయిపోయి ఆయిల్ మొత్తం సెపరేట్ అయిపోతుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 అవర్స్ మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక 3 అవర్స్ తర్వాత చూస్తే ఆయిల్ మొత్తం సెపరేట్ అయిపోయి ఊట పడిపోయి ఉంటుంది ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకొని 8-8 బాక్స్ లో స్టోర్ చేసుకుంటే అసలు పాడవదు కాకపోతే మనం ఈ సీజన్ లో పెద్ద ముక్కలతో పచ్చడి పెట్టేసుకుంటాం కాబట్టి ఈ పచ్చడి 1 వీక్ 10 డేస్ ఉండేలా పెట్టుకుంటాము ఇంతే అండి సన్న ముక్కల కారం రెడీ అయిపోయింది మీకు గానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్